లడ్డూని వివాదంలోకి తీసుకురావాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం కాదు. చంద్రబాబు నాయుడు దాన్ని వివాదమయం చేయాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు వివాదం రాకూడదు అన్నటువంటి ఆలోచనతో ఆ వివాదాలకు సంబంధించి చంద్రబాబు మాట్లాడినటువంటి అబద్ధాలు, చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం ఏ విధంగా ఉందనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపించింది. సున్నితమైనటువంటి అంశం, ఎంతో మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి. కాబట్టి ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారు, చంద్రబాబు ఏమన్నాడు, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏమి సమాధానం చెప్పామనేటువంటిది స్థూలంగా మనం చూస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే సమాధానం చెప్పిందో, మొన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఈ అభిప్రాయాలనే ఏకీభవిస్తూ వ్యక్తం చేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే గతంలో మేము ఇచ్చినటువంటి విశ్లేషణ ఏదైతే, కాబట్టి ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని మీద మాట్లాడడం మంచి పద్ధతి కాదు. కాకపోతే ఎంతవరకు అంటే వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారానికి సమాధానం చెప్పాం తప్ప ఎవ్వరికి కూడా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అతి పవిత్రంగా భావించేటువంటి లడ్డు విషయంలో దాని వివాదాలకో లేకపోతే దానిని భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా మాట్లాడడం మంచిది కాదనేటువంటిది మా అభిప్రాయం. అని ఇప్పుడు మామూలుగా ఆయన నడిచిపోతాడు, ఎందుకంటే సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడాలంటే చాలా రకాలనేటువంటి ఉన్నాయి. సనాతన ధర్మం అంటే ఏంటి, నాకు సనాతన ధర్మం నేను ఎప్పుడు చెప్పుకోవాలి, సనాతన ధర్మంలో చాలా రకాలనేటువంటి ఉన్నాయి. సనాతన ధర్మం ఏంది, ఒక మనిషి విడాకులు తీసుకోకూడదు అనేటువంటిది సనాతన ధర్మం. సనాతన ధర్మంలో ఉండేటువంటి సనాతన ధర్మాన్ని ఎవరైనా అడగండి, సనాతన ధర్మం తెలిసినటువంటి వాడిని ఎవరైనా, సనాతన ధర్మంలో ప్రధానమైనటువంటిది ఏంటి అంటే సనాతన ధర్మంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వివాదాలు వచ్చినా సర్దుబాటు చేసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో విడిపోకూడదు అనేటువంటిది సనాతన ధర్మంలో ప్రధానమైనటువంటిది ఒకటి. కాబట్టి ఇవన్నీ ఆచరించి మనం సనాతన ధర్మాన్ని గురించి ప్రజలకు చెప్పాలి తప్ప మనము సనాతన ధర్మాన్ని గురించి తెలియకుండానే సనాతన ధర్మం ఉన్నదని చెప్పి మాట్లాడడం అనేటువంటిది, అటువంటి వ్యక్తుల గురించి పెద్దగా మనం విశ్లేషించడమో వాటి గురించి మాట్లాడడం అనేటువంటిది మనకి చిన్నతనంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ సుప్రీంకోర్టు పరిధిలో ఎల్లుండి 3వ తేదీ విచారణ పూర్తయిన తర్వాత ఏ నిర్ణయం వస్తుందనేటువంటి దాన్ని బట్టి మనం మాట్లాడాల్సినటువంటి అంశం. మేము ఎప్పుడు కూడా పదే పదే చెప్పేది లడ్డు వివాదం విషయంలో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా లేదు. కేవలం చంద్రబాబు నాయుడు చేసినటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో దానికి సంబంధించి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి జగన్ గారు కానీ మేమందరం కూడా దాని గురించి మాట్లాడడం తప్ప ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి సున్నితమైనటువంటి అంశం, దానిని రాజకీయాలకు వాడుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దాని మీద సుప్రీంకోర్టు ఏ విధంగా ఇస్తుందని దాన్ని బట్టి ఏముందిలే, అన్నీ చెప్తున్నాడు కదా, అన్నీ చెప్తున్నాడు కదా. ఇప్పుడు పడవలు అన్నాడు, లడ్లు అన్నాడు, ఆ తర్వాత ఇప్పుడు మామూలుగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ బాధలు అంటున్నాడు. ప్రతి ఒక్కటి నువ్వు చెప్పినటువంటివి చేయకుండా చెప్పనటువంటివి చేస్తున్నాడు. అది చంద్రబాబు నాయుడు చెప్పినవి కాకుండా చెప్పనివి చేస్తున్నాడు. అది చెప్పి తప్పైనవి కొన్ని, చెప్పనివి కొన్ని. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన, విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.